కోర్టు నుండి తీర్పు రావడం ఏంటి? ఇది ఇక్కడ సాల్వ్ కావాల్సిన ప్రాబ్లం కదా. కోర్టు దాకా ఎలా వెళ్ళింది? ఈ కేసును కోర్టు వరకు తీసుకెళ్ళింది నేను. ఇప్పుడు చెప్పు మూర్తి వాళ్ళకి, అంబిక అగర్వాల్ చెల్లి దీపిక అగర్వాల్ వచ్చింది అని. అత్తయ్య ఆరోగ్యం అలాగే ఉంది డాక్టర్. అవునా? అత్తయ్య అత్తయ్య ఇప్పుడు బాగానే ఉన్నారండి, మరేం పర్వాలేదు. మెడిసిన్స్ వాడుతున్నారా? వాడుతున్నాం. చాలా రోజులైంది కదమ్మా ఆవిడ్ని చెక్ చేసి, అందుకే కండిషన్ ఎలా ఉందోనని కనుక్కుందామని ఫోన్ చేశానమ్మా. బాగానే ఉన్నారండి, నో ప్రాబ్లం, ఉంటానండి. ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే నాకు ఫోన్ చేయమ్మా. షూర్ అండి. ఏంటి మీనాక్షి, అమ్మకేమైంది? ఏం కాలేదండి. మరి డాక్టర్ ఎందుకు ఫోన్ చేశారు? అది అత్తయ్య కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నారండి, దానివల్ల డిప్రెషన్లోకి వెళ్తారేమో, కొంచెం జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ చెప్తున్నారు. మరి మెడిసిన్స్ అవి ఏదో అడుగుతున్నారు? అదా, అదేం లేదండి. మొన్నొకరోజు అత్తయ్య వీక్గా ఉన్నారని మెడిసిన్స్ ఇచ్చారు. ఇప్పుడు బాగానే ఉన్నారు, ఆ మెడిసిన్స్ కూడా అవసరం లేదన్నారు. అవును, ఇందాక మీరేదో చెప్తున్నారు. అదేనండి, మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ గురించి, వసుంధర గారి గురించి ఏదో చెప్పబోతున్నారు కదా. ఇప్పుడు చెప్పకూడదు ఈ విషయం, ఇప్పుడు మీనాక్షికి తెలియకూడదు. నేను దూరంగా ఉంటున్నానని అమ్మ లోన్లీగా ఫీల్ అవుతున్న ఈ టైంలో ఈ విషయం బయటకు రాకూడదు, లేదంటే అమ్మతో పాటు మీనాక్షి కూడా అప్సెట్ అవుతుంది. కానీ తనకి మీనాక్షి తోడు అవసరం. మీనాక్షి అమ్మ పక్కన ఉండాలి, అప్పుడే తను బాగుంటుంది. అందుకే ఈ టైంలో నేనే వసుంధర గారి కొడుకునన్న నిజం చెప్పడం కరెక్ట్ కాదు. ఏమాలోచిస్తున్నారండి? ఏం లేదు మీనాక్షి, ఇన్నాళ్ళుగా మనం మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నాం కదా. వసుంధర గారితో పాటు నువ్వు, నేను, మాయ అందరం కలిసి అది సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడుతున్నాం కదా. అలాంటిది పర్మిషన్ లేనందువల్ల ఆగిపోయిందని తెలిసి అందరం చాలా బాధపడ్డాం. కానీ నీ వల్ల, కేవలం నీ వల్ల అది మళ్ళీ మన చేతుల్లోకి వచ్చేసరికి ఆనందం ఆపుకోలేక ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అంతేనా, ఇంకేమైనా రీజన్ ఉందా? అంతే మీనాక్షి, నా హ్యాపీనెస్కి ఇంక వేరే కారణాలు ఏముంటాయి? ఒకటి వసుంధర గారు, మేడ్ ఇన్ ఇండియా మాల్, రెండు మీనాక్షి, అంతే. కానీ వసుంధర గారు మన మీద పెట్టుకున్న నమ్మకానికి మనం మేడ్ ఇన్ ఇండియా మాల్ని మార్కెట్లో కూడా సక్సెస్ చేయాలండి. అవును మీనాక్షి, ఖచ్చితంగా చేయాలి. అలా సక్సెస్ చేయాలంటే నేను ఒక్కదాన్నే కాదు, మీరందరూ కూడా బాధ్యతగా ఉండాలి. ఉంటాను మీనాక్షి, ఎందుకుంటాను? కోడలుగా నీకెంత బాధ్యత ఉందో, కొడుగ్గా నాకు అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఇప్పటి వరకు తాతయ్యకి ఇచ్చిన మాట కోసం మాయా దగ్గర వర్క్ చేశాను, ఇప్పుడు మా అమ్మ కోసం చేస్తాను. అవునండి, మా మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్టు తిరిగి మా చేతుల్లోకే వచ్చేసింది. మీకు చాలా థ్యాంక్స్ అండి, నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అవునండి, అసలు ఒకానొక టైంలో హోప్స్ అని వదిలిపెట్టేసుకున్నాం, కానీ దానికి పర్మిషన్ వచ్చి నేనిలా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అంటే దానికి కారణం మా మీనాక్షినండి. అసలు రెండు మీటింగ్స్లో కూడా తను చాలా బాగా ప్రెజెంటేషన్ ఇచ్చింది. అవునండి, ఈ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నైట్ పార్టీని చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రావాలి. ఓకే, థ్యాంక్ యూ. అరే సరయు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అత్త, అది అరే ఏంటలా కంగారు పడుతున్నావు? ఇదిగో స్వీట్ తిను. సరే, మన కంపెనీ ఎంప్లాయీస్కి, స్టాఫ్ అందరికీ ఫోన్ చేసి నేను రమ్మన్నానని చెప్పు. గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేయబోతున్నాను. పార్టీ ఏంటత్తా? అరే అదేంటి సరే అలా అడుగుతున్నావు? మన మేడ్ ఇన్ ఇండియా మాల్ తిరిగొచ్చిన ఆనందాన్ని
మనం అందరితోనూ పంచుకోవాలి కదా. అందరికీ ఈరోజు గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేసి ఈ ఆనందాన్ని ఫుల్గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. ప్రాజెక్ట్ కోసం ఇన్ని రోజులు మనం పడిన కష్టాన్నంతా మర్చిపోయి ఫుల్గా ఎంజాయ్ చేయాలమ్మా. ఈ వయసులో నీకు పార్టీలు ఎంజాయ్మెంట్లు సెలబ్రేషన్స్ అవసరమా? మన అర్జున్ ఆల్రెడీ పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటున్నాడు. నువ్వు కూడా మన వాళ్ళందరినీ, మరీ ముఖ్యంగా మన టీంలో వాళ్ళందరినీ, క్రిష్, మీనాక్షి, మాయా, ప్రీతి, ఎవరిని మిస్ చేయకుండా అందరినీ ఇన్వైట్ చేయి. ఓకే సరేయో? సరే అత్త. సరేనా? పార్టీలో మాత్రం ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు. పనిలో పనిగా నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా ఇన్వైట్ చేసేయి. ఓకే? నాకు ఫ్రెండ్స్ ఎవరున్నారత్త? నువ్వు తప్ప. పిచ్చి పిల్ల. ఏంటి, ఎటువంటి లోటుపాట్లు రాకుండా చాలా గ్రాండ్గా పార్టీ చేసుకుంటావా? చేసుకో చేసుకో. అక్కడ ఓడిపోయింది అంబికా అగర్వాల్. చిన్న చితక మనిషి ఏం కాదు. అది మిమ్మల్ని అంత సులువుగా ఏం వదిలిపెట్టదు. చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు పార్టీ చేసుకోండి. అది కూడా దానికి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతుంది. భయా భయా, ఒక నిమిషం బ్రదర్. సార్, టేబుల్కి మినిమం 3-4 చైర్స్ ఉండాలి. ఓకే సార్. టేబుల్ క్లాత్ ఎగిరిపోకుండా పిన్స్ చేయండి. ఓకేనా? అలాగే. వెళ్ళండి. బెరర్స్ అన్ని బ్రాండ్స్, అన్ని ఫ్లేవర్స్ దగ్గర పెట్టుకోండి. అలాగే సార్. ఈరోజు తాగినోడికి తాగినంత. ఓకే సార్. మర్చిపోయాను, ఫ్రూట్ జ్యూస్ కూడా రెడీగా పెట్టుకోండి. ఓకే సార్. పెళ్ళడానికి భయపడే వాళ్ళకి పనికి వస్తుంది. ఏంటి? ఓకే సార్. అందరికి సర్వ్ చేయండి. వెళ్ళండి. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేడ్ ఇన్ ఇండియా మాల్ సెలబ్రేషన్స్. మా అమ్మ గెలిచినందుకు ఈ సెలబ్రేషన్స్. అదేనండి, అంబికా అగర్వాల్ని ఓడించి మీనాక్షి మా అమ్మని గెలిపించింది కదా, అందుకనమాట. మా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలనే ఈ పార్టీ అరేంజ్ చేశాం. ప్లీజ్ ఎంజాయ్ ద పార్టీ. హే బాబు, ఇంకా ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నావు ఏంటయ్యా? ముందు డెకరేట్ చేయాల్సింది స్టేజ్నే కదా. ఓకే సార్. త్వరగా కానీ, గెస్ట్లు అందరూ వచ్చేస్తున్నారు. ఓకే సార్. మేక్ ఇట్ ఫాస్ట్. హాయ్. హాయ్ అండి. ఏంటి, మీరు ఒక్కరే వచ్చారా? వస్తున్నారు. ప్లీజ్ ఎంజాయ్ ద పార్టీ. అన్నయ్య, ఈ పనులని నువ్వు చేయిస్తున్నావేంటి అన్నయ్య? అర్జున్ ఉన్నాడు కదా. పర్లేదమ్మా, వాడు చేయాల్సిన పనులు వాడుకున్నాయి. ఏముంది, చిన్న చిన్న పనులే కదా. అది కాదన్నయ్య, ఇవన్నీ నీకు అలవాట్లేవు కదా. ముందు ముందు అన్నీ అలవాటు చేసుకోవాలి కదమ్మా. అసలు ఈ పార్టీ అంతా ఎవరిది? మేడ్ ఇన్ ఇండియా మాల్ సక్సెస్ అయినందుకు మన అమ్మ, అదే వసుంధర గారు ప్లాన్ చేసిన పార్టీ. మరి తను లేనప్పుడు అన్ని మనమే దగ్గర ఉండి చూసుకోవాలా వద్దా? అర్జెంట్ పని మీద అమ్మ ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది, కానీ అదే అమ్మ ఇక్కడుంటే చాలా సంతోషపడేదన్నయ్య. మీరందరూ సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. అర్జున్, పార్టీ ఎలా జరుగుతుందో ఏంటో అని నువ్వేం టెన్షన్ పడకం. అన్ని దగ్గర ఉండి నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే సార్, మీ ఇష్టం. ఓ, ఎవరో గెస్ట్లు వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాను. వెల్కమ్ మీనాక్షి. థ్యాంక్ యూ. ఏమండి, అందరూ ఉన్నారు. అయ్యో సారీ, గుచ్చుకుందా? లైట్గా. నొప్పిగా ఉందా? స్వీట్గా. ఆయన ఏంటండి, మీరు చూసుకోవద్దా? చూసుకోవడానికే వచ్చాను మీనాక్షి. గెస్ట్లకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను అని వసుంధర గారికి మాట ఇచ్చాను, అందుకే వచ్చాను. అదేంటి, మీరు చూసుకోవడం ఏంటి? ఆర్గనైజర్స్ లేరా? ఆర్గనైజర్స్ ఎందుకు మీనాక్షి, మనం ఉండగా. మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ మనది, దాని సక్సెస్ మనది. అఫ్కోర్స్ సక్సెస్లో మేజర్ క్రెడిట్ అంతా నీదే అనుకో. ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా
మనమే చేసుకోవాలి మీనాక్షి. అరేంజ్మెంట్స్, ఎంజాయ్మెంట్స్ మొత్తం మనదే ప్లాన్. ఒకసారి చూడు, సీటింగ్ రెడీ అయింది, స్టేజ్ రెడీ అయింది, ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అప్పుడే కొంతమంది తాగడం కూడా స్టార్ట్ చేసేసారు, ఇంకా కొంతమంది రావడమే ఆలస్యం. కేక్ కటింగ్తో పాటు డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేసుకుందాం. లెట్స్ రాక్ ద పార్టీ. పదండి. ఎందుకలా అరుస్తున్నారు? నాకు వచ్చే ఫ్రస్ట్రేషన్ కి ఇంకా పెద్దగా అరవాలనుంది. ముందు మీ మేడం ఎక్కడుందో పిలవండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగిందంటారేంటండి? అవతల మీనాక్షి వాళ్ళందరూ కలిసి ఫుల్ గా పార్టీ చేసుకుంటున్నారు. ఈ విషయం అర్జెంట్ గా అంబికా అగర్వాల్ గారికి చెప్పాలి. ఎక్కడున్నారు చెప్పండి. ఆవిడ లేరండి, ఢిల్లీ వెళ్ళారు. పారిపోయిందా? ఆ మీనాక్షి ఇవిడ మీద గెలిచేసరికి దుకాణం సరిదే సెళ్ళిపోయిందా? ఓ తెగ బిల్డప్ ఇచ్చారు కదా నార్త్ ఇండియాలో తోపు తురుము అని. ఇంట్లో కూర్చొని ఏడ్చేదానికి ఓ ఎగేసుకొని రావడం ఎందుకో? మీకు విషయం పూర్తిగా తెలియదు. నేను ఇంకా మీరేదో చేస్తారని, ఏదో ఏడుస్తారని అనవసరంగా మీతో చేతులు కలిపాను. మీరు అలా మాట్లాడకండి, మేడం వింటే చాలా డేంజర్. ఢిల్లీ పారిపోయిందన్నావుగా, ఇంకెక్కడి నుంచి వింటారు? ఢిల్లీ నుంచా? నేను చెప్తుంది అంబికా అగర్వాల్ గారి గురించి కాదండి, వాళ్ళ చెల్లెలు దీపికా అగర్వాల్ గారి గురించి. దీపికా అగర్వాలా? అవునండి. మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ విషయంలో అంబికా గారు ఓడిపోయారని తెలిసిన మరుక్షణం కోపం పట్టలేక వాళ్ళ చెల్లెలు ఇక్కడికి వచ్చారండి. ఈవిడ చాలా డేంజర్ సిచ్యువేషన్, చేజారిపోతుంటే ఆవిడ్ని కంట్రోల్ చేయటం చాలా కష్టం. ఎవరు మూర్తి? గౌతమి మేడం. అలియా సరయు, రైట్? ఎస్ మేడం. వసుంధర మేనకోడలు, మేడ్ ఇన్ ఇండియా మాల్ ఇన్ఛార్జ్. పాత కక్షల కారణంగా మీనాక్షి పతనం కోసం మేడ్ ఇన్ ఇండియా మాల్ని, వసుంధరని దెబ్బతీయాలి అనుకుంటున్నా, అంతే కదా? ఇంకేంటి సరియు విశేషాలు? మీకు నా గురించి బేసిక్గా నాకు పరిచయాలు, పలకరింపులు, టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఒక పని స్టార్ట్ చేసే ముందు, ఒకరిని కలవడానికి ముందు వాళ్ళ డీటెయిల్స్ ఏ టు జెడ్ తెలుసుకుంటాను. చెప్పు, ఏదో పని మీద వచ్చినట్టున్నా? అది మిమ్మల్ని చూసిన షాక్లో వచ్చిన పని కూడా మర్చిపోయానండి. అలా మర్చిపోతే ఎలా సరియు? అసలు ఎక్కడి నుంచి వచ్చావు? పార్టీ నుండండి. భలే గుర్తు చేశారండి. ఇప్పుడు చెప్పు. అది కాదు మేడం, అక్కడ మీనాక్షి బ్యాచ్ మొత్తం మేడ్ ఇన్ ఇండియా మాల్కి పర్మిషన్ వచ్చిందని పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు మేడం. మూర్తి, టీవీ బంద్ కరో. ఓకే మేడం. ఓకే, ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత? తర్వాత అంటారేంటి మేడం? మీ అక్కను ఓడించి వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే ఏం పట్టనట్టు అలా ఉంటారేంటండి? మినిమం రియాక్షన్ ఏదో ఒకటి ఉండాలి కదా. మూర్తి, టీవీ బంద్ కర్నీకెళ్ళే బోలతానా? మేడం, అది మూర్తి ఆఫ్ చెయ్యమంటే ఆఫ్ చెయ్యాలి. మూర్తి,
సారీ మేడం, రిమోట్ కనిపించలేదు. మూర్తి, ముందు పని జరిగిపోవాలి. అది రిమోట్తోనా పేపర్ వెయిట్తోనా అని ఆలోచించకూడదు. సంజీ, హోస్నే, టీవీని ఇలా కూడా ఆఫ్ చేస్తారా? మీ అక్కే భలే తిక్కదనుకుంటే నువ్వింకా దాన్ని మించిన దాన్ని ఉన్నావు కదే. ఏంటి సరియు ఆలోచిస్తున్నావు? ఇందాక ఏదో చెప్తున్నావు కదా, అది కంటిన్యూ చేయి. కన్ఫ్యూజన్లో ఉంటే కంటిన్యూ చేయమంటావంటే పుచ్చమోహన్ నానా. అదే మేడం, పార్టీలో ఆ మీనాక్షిని అందరూ పొగుడుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళందరి నవ్వులు కేరింతలు చిరాకు తెప్పిస్తున్నాయనుకోండి. అసలు అంబికా అగర్వాల్ గారు మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ లాస్ అయ్యారన్న విషయం వినడమే నాకు మింగుడు పడ్డం లేదు. అలాంటిది ఆవిడ్ని ఓడించిన వాళ్ళు అక్కడ చిందులేసుకొని సంబరాలు చేసుకుంటుంటే మీరు సైలెంట్గా ఉంటారేంటి? నాకు అర్థం కావట్లేదు. చేసుకొని సరియు గెలిచినప్పుడు సంబరాలు చేసుకోవడం, జబర్దస్తి చేయడం కామనే కదా. అందరితో కలిసి ఎంజాయ్ చేయండి. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం ఇక్కడ ఏడుస్తూ కూర్చోవాలా? నేను అలా చెప్పానా? వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకుంటే మన ప్రిపరేషన్స్ మనము చేసుకుందాం. ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు. ఎందుకు కంగారు? కూల్. ఏ క్షణంలో ఏవైనా జరగచ్చు అని అంత కూల్గా అంటది ఏంటండి? మేడం కూల్గా ఉన్నారని ఎవరు చెప్పారండి? పైకి అలా కనిపిస్తున్నా అంతర్లీనంగా జరగాల్సిన అరిష్టాలన్నీ జరిగిపోతుంటాయి. ఆవిడ సమీకరణాలు ఎక్కడ్నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా విస్ఫోటనం జరుగుతుందో చెప్పలేం. తుఫాన్ వచ్చే ముందు వాతావరణంలో ఉండే నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోండి, అది ఎంత బీభత్సాన్ని సృష్టిస్తుందో. అర్థమైంది మూర్తి గారు, నాకిప్పుడు అర్థమైంది. ఈవిడిక్కడ ప్రశాంతంగా ఉన్నారంటే అక్కడ ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అంటే నా గెస్ ప్రకారం అక్కడ జరుగుతున్న పార్టీలో ఈవిడ ఏదో యుద్ధ వాతావరణాన్ని సృష్టించబోతుంది. నేను కోరుకుంది కూడా అదే మూర్తిగారు. వాళ్ళ నాశనాన్ని నా కళ్ళారా చూడాలి, చూసి ఆనందాన్ని ఈవిడతో షేర్ చేసుకోవాలి. ఉంటాను మూర్తిగారు, బాయ్. ఇంటికి రాగానే కోపంతో రగిలిపోయిన మేడం గారు ఇప్పుడు ఇంత కూల్గా ఉన్నారంటే ఏదో ప్లాన్ వేసే ఉంటారు. ఏంటి, ఒక టికెట్ మీద 4 షోలు చూసినట్టు ఆ మీనాక్షి పేరు మీద ఫ్యామిలీ మొత్తం దిగిపోయారా? హలో మాయా మేడం గారు, వసుంధర గారు మీనాక్షి గారి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సహా అందరినీ ఇన్వైట్ చేశారు. ఆ విషయం తెలుసుకుని మాట్లాడండి. ఏదో ఫార్మాలిటీ కోసం అందరినీ రమ్మంటారు, ఆ మాత్రానికి మొత్తం కట్టుకట్టుకుని దిగిపోతారా? ఇది అఫీషియల్ పార్టీ అనుకుంటున్నారా, లేక పొరుగింట్లో జరిగే పేరెంట్ అనుకుంటున్నారా? తమరికి పేరెంటాల గురించి కూడా తెలుసా? అంటే ఏంటండి మీ ఉద్దేశం? పెళ్లి పటాకలు లేనంత మాత్రాన మా మేడంకి పేరెంటాల గురించి తెలియదనుకుంటున్నారా? ఎలా ఇచ్చాను మేడం? నా పరువు తీయడానికి బయట వాళ్ళు అక్కర్లేదే, నువ్వు ఒక్క దాని విచాలు పద. అయినా మా మీనాక్షి లేకపోతే ఈరోజు మేడ్ ఇన్ ఇండియా మాల్ ఉండేదే కాదు, మీరు ఈ పార్టీ చేసుకునే వాళ్ళే కాదు. ఏమంటే కనకం, ప్రాజెక్ట్ గెలిపించింది మీనాక్షి, మీరేదో పొడి చేసినట్టు బెల్టప్ ఇవ్వకండి, పదండి. అదేలే బాయ్, నా కూడలు గెలిస్తే నేను గెలిచినట్టు కదా. అవును, ఇంతకీ నా దొండు నా దొండుగాడు ఎక్కడా? దొండు దొండు. అయ్యో,
బాబాయ్ కిరణ్. ఏంట్రా కలకలాడుతున్నావు, పార్టీ మొత్తం నీ దగ్గర కనబడుతుంది. అదేముంది బాబాయ్, నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు అసలు సిసలైన పార్టీ మొదలవుతుంది. రే కిరణ్ మాట్లాడుతున్నాండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే రా. ఏంటండి మీరు, లోకంలో భార్యకి సైట్ కొట్టే వాళ్ళని మిమ్మల్ని ఒక్కల్ని చూస్తున్నాను. ఏం చేస్తాం మీనాక్షి, నీలో ఇలా రోజు రోజుకి అందం పెరిగిపోతూ ఉంటే మళ్ళీ నిన్ను మొదటి నుంచి లవ్ చేయాలనిపిస్తుంది, అందుకే సైట్ కొట్టడం స్టార్ట్ చేశాను. డ్రామాలు చేసిన చాలు, బయటికి నడవండి. సార్ వద్దు సార్.